Hello students, in this video lecture we are going to discuss about probability. In this video lecture lo probability introduction gurinchi cheppukobothunnam. So probability ante enti anedi manam telusukobothunnam. Danikante munduga first manam em chudali ante probability basic concepts chudali. Okay, let us start. Before going to discuss what is probability, probability ante enti ani telusukune munduga daniki base ekkada start avutundi ante మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. వాట్ ఈజ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి అని తెలిస్తే మనకు ప్రాబబిలిటీ డెఫినేషన్ క్లియర్ గా అర్థం అవుతుంది. ఇవన్నీ తెలియాలి. ఫస్ట్ చెప్పేటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ మీకు ఐడియా రావు. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఎన్ ఎక్స్పెరిమెంట్ విచ్ క్యాన్ బి డన్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ విచ్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ నోన్ బట్ అవుట్కమ్ ఆఫ్ ఎ పర్టికులర్ ట్రయల్ ఈజ్ నాట్ నోన్. ఇక్కడ ట్రయల్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు మనం పర్ఫామ్ చేసాం, 10 times పర్ఫామ్ చేసామా, ఆ ఎక్స్పెరిమెంట్లో 10 trials ఉంటాయి. సో ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటంటే అది ఒక ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయక ముందుగానే మనకు ఏ అవుట్కమ్స్ వస్తాయో ముందే తెలుసు. రిజల్ట్స్ ఆర్ నోన్ వెల్ బిఫోర్ కండక్టింగ్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ చేయక ముందుగానే మనకు అవుట్కమ్స్ ఏమొస్తాయో తెలుసు. బట్ పర్టికులర్ ట్రయల్, పర్టికులర్ టైం మీరు పర్ఫామ్ చేసేటప్పుడు ఏ అవుట్కమ్ కరెక్ట్గా వస్తుందో చెప్పలేము. అలాంటి ఎక్స్పెరిమెంట్ని ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాం. సో ఎగ్జాంపుల్ మనం బాగా థింక్ చేసామంటే చాలా ఈజీగా మన మైండ్లోకి వచ్చేటువంటి 2 most important ఎగ్జాంపుల్స్, టాసింగ్ ఏ కాయిన్. మీరు ఒక కాయిన్ని టాస్ చేశారు, కాయిన్ టాస్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఏమొస్తాయో ముందే తెలుసు మనకు. టైల్ ఆర్ హెడ్, టైల్ కానీ హెడ్ కానీ వస్తుంది. బట్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ అవుట్కమ్ యు ఆర్ గోయింగ్ టు గెట్ యూ కెనాట్ గెస్ కరెక్ట్లీ. అంటే కరెక్ట్గా టైల్ వస్తుందా హెడ్ వస్తుందో చెప్పగలుగుతామా? చెప్పలేం. అలాంటి ఎక్స్పెరిమెంట్ని ఏమంటామంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. సో అలానే ఒక డైన్ త్రో చేసినప్పుడు యు నో వాట్ ఆర్ ద అవుట్కమ్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్. ఏ అవుట్కమ్స్ వస్తాయో ముందే తెలుసు. ఏంటంటే అవి 1 రావచ్చు 2 రావచ్చు 3 రావచ్చు 4 రావచ్చు 5 రావచ్చు 6 రావచ్చు. బట్ ఈ 1 to 6 నెంబర్స్ లో ఏ నెంబర్ కరెక్ట్ గా వస్తుందో మీరు గెస్ చేయగలుగుతారా? యూ కెనాట్. సో దట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ వీ కాల్ ద మ్యాథ్స్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇవే కాదు, చాలా ఇలాంటి సిచ్యువేషన్ ఉండేటువంటి ఏ ఎక్స్పెరిమెంట్ అయినా మనం ఏంగా తీసుకోవచ్చు అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో మనకు అవుట్కమ్స్ తెలుసు అని. మనకు తెలిసినటువంటి ఈ అవుట్కమ్స్ అన్నిటినీ మనం ఒక సెట్ లో రాసామంటే దాన్ని శాంపుల్ స్పేస్ అంటారు. శాంపుల్ స్పేస్, శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ కాల్డ్ శాంపుల్ స్పేస్. శాంపుల్ స్పేస్ ఈజ్ సింప్లీ ఎ సెట్. ఆ సెట్లు ఏముంటాయి? ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి సంబంధించినటువంటి అవుట్కమ్స్ అన్నీ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఒక టాసింగ్ ఏ కాయిన్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ లో అవుట్కమ్స్ ఏమొస్తాయి తెలుసు మనకు ముందుగానే. ఆ తెలిసినటువంటి అన్ని అవుట్కమ్స్ ని మనం ఒక సెట్ లో రాస్తే దాన్ని శాంపుల్ స్పేస్ అంటాం. అంటే నేను ఫర్ టాసింగ్ ఏ కాయిన్, కాయిన్ ని టాస్ చేశాను, ఫర్ టాసింగ్ ఏ కాయిన్ ఎస్ ఈస్ టీ కమా హెచ్, అవునా? ఫర్ త్రోయింగ్ ఏ డై, ఒక డైని త్రో చేశాను, ఫర్ త్రోయింగ్ ఏ డైస్ ఎక్స్పెరిమెంట్ లో ఎస్ వచ్చేసి 1 2 3 4 5 6 సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. అన్ని అవుట్కమ్స్ ని మనం సెట్ లో రాయాలి, అప్పుడు దాన్ని ఏమంటామంటే శాంపుల్ స్పేస్ అంటాం. చెప్పాలంటే శాంపుల్ స్పేస్ ని ఎస్ తో డినోట్ చేస్తాం. శాంపుల్ స్పేస్ ఈజ్ యూనివర్స్ ఫర్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ కి యూనివర్స్ లాగా శాంపుల్ స్పేస్ అంటే. ఓకే, సో శాంపుల్ స్పేస్ అనేది మనకు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో ఉండే అవుట్కమ్స్ అన్నింటినీ ఒక సెట్ లో రాస్తే వచ్చేది. అలా రాయకపోతే, ఏమైనా కొన్నిటిని రాస్తే అప్పుడు ఏమవుతుందంటే అది ఎస్ కి సబ్సెట్ అవుతుంది. ఎస్ కంటే చిన్న సెట్, దాన్ని సబ్సెట్ అంటాం దీనికి. లేదా సింపుల్ గా నేను సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అనకుండా సెట్ ఆఫ్ అవుట్కమ్స్ ఆఫ్ ఎ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఒక ఎక్స్పెరిమెంట్ లో ఉండేటువంటి కొన్ని అవుట్కమ్స్ మనం సెట్ లో రాస్తే దాన్ని ఏమంటామంటే ఈవెంట్ అంటాం. ఈవెంట్ అంటాం. ఈవెంట్ అంటే
సమ్ అవుట్కమ్స్ ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. కొన్ని అవుట్కమ్స్ మనం సపరేట్ గా రాస్తే, సింపుల్ గా చెప్పాలంటే సబ్సెట్ ఆఫ్ ఎస్, ఎస్ కి సబ్సెట్. ఓకేనా? అయితే శాంపుల్ స్పేస్ లోనే మనం డిస్కస్ చేస్తున్నాం. నేను శాంపుల్ స్పేస్ కాకపోతే ఏమవుతుందని చెప్పాను, మనం శాంపుల్ స్పేస్ లో ఉన్నాం. శాంపుల్ స్పేస్ అంటే సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, అన్ని అవుట్కమ్స్ సెట్ లో రాస్తాయి. అయితే ఈ శాంపుల్ స్పేస్ ని వీ కెన్ క్లాసిఫై ఇన్ టూ టైప్స్, టూగా క్లాసిఫై చేయొచ్చు. ఏంటంటే అవి డిస్క్రీట్ శాంపుల్ స్పేస్, డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అండ్ కంటిన్యూయస్ శాంపుల్ స్పేస్. డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అండ్ కంటిన్యూయస్ శాంపుల్ స్పేస్, డిస్క్రీట్ కంటిన్యూయస్. డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటే ఏ శాంపుల్ స్పేస్ విచ్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఫైనైట్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి, అలాంటి శాంపుల్ స్పేస్ ని మనం డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటాం. నేను ఇప్పుడు చెప్పినటువంటి బెస్ట్ టూ ఎగ్జాంపుల్స్ టాసింగ్ ఏ కాయిన్, థ్రోయింగ్ ఏ డై. చూసారంటే మీరు కాయిని త్రో చేసి కాయిని టాస్ చేసినప్పుడు మనకు కౌంటబుల్ రెండే ఉంటాయి, కౌంట్ చేయొచ్చు. థ్రోయింగ్ ఏ డైలో పర్టికులర్ అవుట్కమ్స్ సిక్స్ ఉంటాయి, ఇవి డిస్క్రీట్ శాంపుల్ స్పేస్ అంటాం. కంటిన్యూస్ శాంపుల్ స్పేస్ అంటే మనం ఇన్ఫైనైట్ అని చెప్పలేం, కానీ సమ్టైమ్స్ ఇన్ఫైనైట్ ఇంటర్వెల్ ఇట్ విల్ టేక్ వాల్యూస్ కంటిన్యూస్లీ. ఒక ఫైనైట్ ఇంటర్వెల్ లో కంటిన్యూస్ గా వాల్యూస్ తీసుకోవచ్చు. ఆర్ ఈ శాంపుల్ స్పేస్ విచ్ కంటైన్స్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వీ కాల్ ఇట్ యాజ్ కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్లాస్లో స్టూడెంట్స్ యొక్క హైట్స్ వెయిట్స్ మెజర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైట్సే తీసుకుందాం, హైట్ మినిమం 3 ఫీట్ మ్యాక్సిమం 6 ఫీట్ ఉన్నారనుకుందాం. ఈ 3 to 6 ఉంటాయి వాల్యూస్, కానీ మీరు ఎగ్జాక్ట్గా ఇలా థ్రోయింగ్ ఏ డైకి చెప్పినట్టు నెంబర్స్ 3, 4, 5, 6 అని చెప్పగలుగుతారా? చెప్పలేదు. కొంతమందికి 3.1 ఉండొచ్చు, 3.4 ఉండొచ్చు, 3.5 ఇలా ఉంటాయి. సో అలాంటి శాంపుల్ స్పేస్ అంటే ఒక శాంపుల్ స్పేస్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ని ఒక ఇంటర్వెల్లో లైస్ బిట్వీన్ 1 and 5. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్ అసైన్మెంట్ ఎగ్జామ్ 5 మార్క్స్కే పెట్టాం, ఒక 50 మెంబర్స్ ఉండే స్టూడెంట్స్కి కరెక్ట్గా 1 to 5 ఏ నెంబర్స్ వస్తాయో చెప్పలేము. సో 1 to 5 ఎనీ నెంబర్ ఎనీ స్టూడెంట్ కెన్ గెట్ 1 to 5లో. అలాంటివి కంటిన్యూస్ శాంపుల్ స్పేస్. డిస్క్రీట్ కంటిన్యూస్ అర్థమైందా, శాంపుల్ స్పేస్ అర్థమైందా, ఈవెంట్ అర్థమైందా? ఈవెంట్స్లో మళ్ళా చాలా టైప్స్ ఉన్నాయి మనకు. ఈ ఈవెంట్ అంటే నేను చెప్పాను ఇప్పుడు సబ్సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ థ్రోయింగ్ ఏ డై ఎక్స్పెరిమెంట్ లో నేను ఈవెన్ నెంబర్ వచ్చే నెంబర్స్ ని ఇలా రాశానంటే ఇది ఈవెంట్ అవుతుంది. ఆడ్ నెంబర్ సపరేట్ రాసిన ఈవెంట్ అవుతుంది. లేదా మనకు టాసింగ్ ఏ కాయిన్ లో టాస్, ఇది ఎస్ కాదు ఈవెంట్, ఒక ఏ అనే ఈవెంట్, ఎస్ అనే టాసింగ్ ఏ కాయిన్ లో టీని సపరేట్ గా రాసాం అనుకోండి, అది కూడా ఈవెంట్. ఇలా ఒకే ఒక అవుట్కమ్ ఉంటే ఆ ఈవెంట్ ఏమంటాం అంటే సింపుల్ ఈవెంట్ అంటాం. మళ్ళా ఈవెంట్ ని మనం చాలా వేస్ లో క్లాసిఫై చేయొచ్చు. సో మనకు ఒక ఈవెంట్ లో ఒకే ఎలిమెంట్ ఉన్నప్పుడు దాన్ని మనం సింపుల్ ఈవెంట్ అంటాం. అలానే మనకు మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ ఎగ్జాక్ట్ ఈవెంట్స్ అనేసి టైప్స్ ఉన్నాయి. మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే A, B ఏమైనా 2 ఈవెంట్స్ అయితే ఏ ఇంటర్సెక్షన్ బి 5/1, ఆ రెండింటికి కామన్ ఈవెంట్స్ ఉండకూడదు. ఇప్పుడు ఏలో 1, 2, 3 ఉన్నాయి, బిలో 5, 6 ఉన్నాయి. A, 1, 2, 3, B, 5, 6, ఏలో ఉండే ఎలిమెంట్స్ బిలో ఉన్నాయా? లేవు. అప్పుడు ఏబిని ఏమంటామంటే మ్యూచువలీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అలా కాకుండా మీరు ఏని బిని యూనియన్ చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. ఎగ్జాస్టివ్ అంటే సో యూనియన్ ఆఫ్ 2 ఈవెంట్స్ విల్ బి శాంపుల్ స్పేస్. అంటే నేనేం చెప్తున్నానంటే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ కి ఎగ్జాంపుల్ గా ఎగ్జాస్టివ్ కి ఇలా చెప్పొచ్చు, ఏ అనే ఒక ఈవెంట్ ఉంది, 1, 2 ఉంది, బిలో 2, 3, 4, 5, 6 ఉన్నాయి. ఇప్పుడు ఏ యూనియన్ బి చేశారనుకోండి మీకు కంప్లీట్ 1, 2, 3, 4, 5, 6 వస్తాయి. యూనియన్ అంటే కంబైన్ చేసి రాసేయడం. ఇంటర్సెక్షన్ అంటే రెండు సెట్ లో ఉండే ఎలిమెంట్స్ ఎత్తి పక్కన రాయడం. ఇప్పుడు ఈ రెండు సెట్స్ కి కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఉన్నాయి, దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది. అలా కామన్ ఎలిమెంటే లేదనుకోండి అప్పుడు ఆ ఈవెంట్స్ ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. కంబైన్ చేస్తే శాంపుల్ స్పేస్ వస్తే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. అర్థమైందా మీకు? సో ఇప్పుడు యాక్చువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సాటిస్ఫై చేస్తాయి, అంటే ఇఫ్ 2 ఈవెంట్స్ సాటిస్ఫైస్ బోత్ ద కండిషన్స్, ఈ 2 కండిషన్స్ ని అంటే ఏ యూనియన్ బి ఎస్ అయ్యి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి గాని నల్ సెట్ అయితే, దెన్ ఏ కామా బి ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్.
కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అయితేనే మనకు అలా అవుతుంది. ఓకే, దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాం, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ గురించి. దానికి ముందు మన డెఫినేషన్ చెప్పేద్దాం, జస్టిఫై అవుతుంది. మనం ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్రాబబిలిటీ డెఫినేషన్ చెప్పేస్తే మన ఈ లెక్చర్ జస్టిఫై అయినట్టు. సో ప్రాబబిలిటీ చెప్పేస్తాం. ప్రాబబిలిటీ అంటే సింపుల్ గా ఏమని చెప్పొచ్చు అంటే ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. ని మనం ఏమంటామంటే ప్రాబబిలిటీ అంటాం. అంటే నేనేం చెప్తున్నా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కనుక్కోవాలి మీరు ఎక్కడైనా, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, ఏ అనేది ఎనీ ఈవెంట్ అయితే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎస్ విల్ గివ్స్ యూ ద ప్రాబబిలిటీ. వెరీ ఈజీగా మనం ప్రాబబిలిటీ కనుక్కోవచ్చు. అంటే ఫర్ టాసింగ్ ఏ కాయిన్ మీకు టైల్ కావాలి, ఫర్ టాసింగ్ ఏ కాయిన్ గెటింగ్ ద టైల్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ ఫర్ టాసింగ్ వన్ కాయిన్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్ వెన్ వన్ కాయిన్ ఈస్ టాస్డ్, ఒక కాయిన్ టాస్ చేసినప్పుడు టైల్ రావడానికి ప్రాబబిలిటీ ఏంటి అని అడిగాడు అనుకోండి. సో మీరు కాయిన్ టాస్ చేస్తే టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, టూనే ఉంటాయి. సో టైల్ ఎన్ని ఉంటాయంటే ఓన్లీ వన్ టైల్స్, సో 1/2. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాబబిలిటీ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ ఎనీ ఈవెంట్ ప్రాబబిలిటీ లైస్ బిట్వీన్ 0 and 1. 0 కి 1 కి మధ్యలోనే ప్రాబబిలిటీ రావాలి, 1 క్రాస్ అవ్వకూడదు ప్రాబబిలిటీ, 0 కంటే తక్కువ రావద్దు. అట్ వరస్ట్ కండిషన్ లో ప్రాబబిలిటీ 0 అంటాం, అంటే అది ఇంపాసిబుల్ ఈవెంట్. ప్రాబబిలిటీ 0 అంటే ఆ ఈవెంట్ ఎప్పుడు జరగదు ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో. అన్ ఈవెంట్ విచ్ నెవర్ హ్యాపెన్స్ ఇన్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెంట్, ఫార్ దట్ ఈవెంట్ ఓన్లీ ప్రాబబిలిటీ 0. అన్ ఈవెంట్ విచ్ ఆల్వేస్ హ్యాపెన్స్, 100% ఛాన్స్ ఉంది అంటాం, అదే 1 అంటే. అంటే ఇక్కడ 1/2 వచ్చిందంటే మీనింగ్ ఏంటంటే 0.5 అని, అంటే టైల్ రావడానికి మనకు ఛాన్స్ ఎంత ఉంది అంటే పర్సెంటేజ్ లో చెప్పాలంటే ఇంటూ 100 వేస్తారంటే 50% అని. సో ఎప్పుడైనా సరే మనం ఒక ఈవెంట్ జరుగుతుందా లేదా అనేది 100% వరకే చెప్పగలుగుతాం. 150%, 200% చెప్పడం అనేది అది రాంగ్, మన ఇమాజినేషన్. 100% మించి గెస్సింగ్ ఉండదు. అర్థమైందా ప్రాబిలిటీ అంటే? ఫేవరబుల్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఆ రేషియోనే మనం ఏమంటాం అంటే ప్రాబబిలిటీ అంటాం. అర్థమైందా? చాలా ఈజీ. ప్రాబబిలిటీ డెఫినేషన్ చెప్పడం కోసం నేను చెప్పింది ఇదంతా. ఓకేనా?